ఫ్రెండ్స్, కువైట్లోని ఖర్జూరం చెట్లకు పరాగ సంపర్కం ఎలా చేస్తారో చూపిస్తాను చూడండి. అదే పరాగ సంపర్కం అంటే ఇప్పుడు మనుషుల్లో అయితే ఫలదీకరణం అంటారు కదా, ఇంటిమేషను. అదేవిధంగా మొక్కల్లో కూడా పరాగ సంపర్కం అంటారు. ఇది చేయకపోతే మొక్కలు సరిగ్గా కాయం అన్నమాట. అది ఇప్పుడు ఖర్జూరం చెట్లు కూడా చేస్తున్నారు ఇక్కడ, కొంతమంది వచ్చారు చేయడానికి. అది ఎలా చేస్తారో చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మేము కువైట్లోని ఒఫరా అనే ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఖర్జూరం చెట్లు. అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి, వాళ్ళు చేస్తున్నారు. ఖర్జూరం చెట్టు కనిపిస్తుంది కదా మీకు, చూడండి ఇక్కడ ఇవన్నీ ఖర్జూరం చెట్లు ఉన్నాయి. ఇవి ఇది ఖర్జూరం తోట అనమాట. ఈ పక్కన రైట్ సైడ్ చూసినట్లయితే ఇవన్నీ కూడా ఖర్జూరం చెట్లే, తోట ఇది. ఇక్కడ ఇప్పుడు కొంతమంది వచ్చారు ఇక్కడ పరాగ సంపర్కం చేయడానికి, అంటే ప్లాంట్ ఇంటిమేషను. చూడండి ఇక్కడ ఒకరు చేస్తున్నారు, చూడండి అక్కడ కనిపిస్తుంది కదా చేస్తున్నారు. అది చేసిన తర్వాత వాళ్ళు పైన కవర్లు చుడతారనమాట. చూడండి ఇది ఎలా చేస్తారంటే, ఇక్కడ అక్కడ మనకు కనిపించేది ఖర్జూరం చెట్టు, అది ఫీమేల్ అనమాట, అది అంటే ఆడ చెట్టు. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే మగ చెట్టు నుంచి ఫ్లవర్స్ పట్టుకొచ్చి, అంటే గెల్లలు ఉంటాయి కదా గెల్లలు, చూడండి ఇప్పుడు దాన్ని క్లీన్ చేసిన తర్వాత మగ చెట్టు నుంచి వాళ్ళు ఒక గెల పట్టుకొస్తారు ఫ్లవర్స్. అది పట్టుకొచ్చి దీనికి కలిపి కడతారనమాట, కలిపి కట్టి దానికి కవర్ పెడతారు. చూడండి ప్రస్తుతానికి అతను ఏం చేస్తున్నాడు చూడండి, దాన్ని క్లీన్ చేస్తున్నాడు ఫస్ట్, అంటే ఎక్స్ట్రాగా ఉన్నది కట్ చేసేసిన తర్వాత అతను ఏం చేస్తాడంటే, ఇప్పుడు చూడండి ఇది అతని చేతిలో ఉంది కదా, అది మగ చెట్టు నుంచి తీసుకొచ్చాడు. అది ఇప్పుడు దాని పైన పెట్టి కలిపి కడతారనమాట, అంటే మేల్కి సంబంధించిన ఫీమేల్లో పెట్టి కలిపి కడతారనమాట. కలిపి కట్టేసిన తర్వాత దానికి కవర్ చుట్టేస్తారు. దాన్ని ఒక రోజు 4-5 రోజులు అలా ఉంచిన తర్వాత అప్పుడు కవర్లు తీసేస్తే మనకి ఆ గెలలు పెద్దవి అవుతాయి. చూడండి ఎలా చేస్తున్నాడో, ఇప్పుడు దానిపైన కవర్ చేస్తారు, అంటే పురుగులు అలాంటివి ఏమి వెళ్ళకుండా, లేదంటే వర్షం కింద వచ్చిన తర్వాత అవి మళ్ళీ వేస్ట్ అయిపోతుంది కదా, అందుకని అలాగా కవర్లు చుడతారు పైన. చూడండి ఇది ఇంకో చెట్టు, ఇది దీనికి కూడా ఇక్కడ ఉన్న అన్నిటికీ కూడా అలాగే కడతారు. చూడండి ఎంత తోట ఉందో, ఇదంతా ఖర్జూరం చెట్లు ఉంటాయి ఇక్కడ. చూడండి ఇక్కడ ఇంకొకరిని చేస్తున్నాడు, మొత్తం ఇక్కడ ఉన్న చెట్లు అన్నిటికీ కూడా ఇలాగే పెడతారు. ఈ విధంగా చేయకపోతే కనుక ఈ ఖర్జూరం చెట్లు గెల్లలు వస్తాయి, కానీ ఆ గెల్లన్నీ కూడా ఖాళీగా కనపడతాయి, అలా కాయలు కూడా ఏమి ఉండవు అనమాట ఇక్కడ. ఎందుకంటే మనకి ఇక్కడ కీటకాలు ఉండవు కువైట్లోని, అంటే తేనెటీగలు అలాంటివి ఏమీ ఉండవు అనమాట. అలాంటివి ఉంటే ఇలా చేయవలసిన పని ఉన్నది ఇక్కడ, కాకపోతే ఇక్కడ తేనెటీగలు కానీ కీటకాలు ఉంటాయి కదా. అంటే మీకు పరాగ సంపర్కం గురించి తెలిస్తే ఇవి వీటి గురించి తెలుస్తుంది అనమాట. ఎందుకంటే కీటకాలు పురుగులు అలాంటివి ఏమైనా ఉంటే ఆ మేల్ చెట్టు మీద వాలిన తర్వాత ఫీమేల్ చెట్టు మీద వాలితే అది పరాగ సంపర్కం ఆటోమేటిక్గా జరిగిపోద్ది. కాకపోతే కువైట్లో అలాంటివి ఏమి ఉండవు కీటకాలు తేనెటీగలు అలాంటివి, అందుకని వాళ్ళు ఇలా చేస్తారనమాట. ఫ్రెండ్స్, పరాగ సంపర్కం అంటే తెలియాలంటే బుక్స్లో ఉంటుంది, చదువుకోండి. మా చిన్నప్పుడు చదువుకున్నాము ఈ పరాగ సంపర్కం గురించి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నేను రియల్గా చూస్తున్నాను ఫస్ట్ టైం ఎలా చేస్తారనేది. ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో, మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా షేర్ చేయండి.